హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అయితే విడుదల కావడం జరిగిందండి. ఇది ఒక సంచలన నిర్ణయంగా మనమైతే చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అండి. మరి ఏంటి అసలు ఆ న్యూస్ ఏంటి మొత్తం చూద్దామండి. క్లియర్గా చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మరి ఏపీపీఎస్సీ తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టేనా కాదా, మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయాన్ని అయితే చెప్తాను ఇప్పుడు, చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ అప్డేట్ కనుక చూసినట్లయితే జస్ట్ ఇంతకుముందే రావడం జరిగిందండి. నిరుద్యోగుల కలెక్ట్ ప్రతి అభ్యంతరానికి 100 రూపాయలు చెల్లించాలి. వివిధ పోస్టుల భర్తీకై నిర్వహించే పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నకు జవాబులపై అభ్యర్థులు లేవనెత్తే అభ్యంతరాలపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. అభ్యంతరాలకు ఒక్కో దానికి 100 రూపాయలు చెల్లించాలని, ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లన్నిటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. వేలాదిగా తప్పుడు అసంబద్ధమైన అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయము తీసుకున్నామని తెలియజేసింది. అటు అభ్యంతరాలు నిజమైతే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని కూడా ఇక్కడ తెలియచేయడమైతే జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా? సో మరి అభ్యంతరాలు చేసేటువంటి అభ్యర్థులు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్లో మనకు గనక కొన్ని తప్పులు అనిపించాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 మిస్టేక్స్ కనుక కనిపించాయనుకోండి, మనము ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక మిస్టేక్ని ఏదో ఒక బుక్ ద్వారా మనమైతే రేజ్ చేయలేము. క్వెరీని ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ అకాడమీ బుక్స్ బేస్డ్తోనే మనమైతే అభ్యంతరాలను లేవనెత్తాలి, ఓకేనా? మరి అలా లేవనెత్తితేనే అకాడమీ బుక్స్ను మాత్రమే బేస్గా తీసుకుంటాయి, వేటిని కూడా పరిగణలోనికి తీసుకోవు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మిస్టేక్స్ కనుక మీకు ఇవి తప్పుపోయాయి, తప్పుగా ఇచ్చారనుకున్నారనుకుంటే 500 పే చేయాలి, ఓకేనా? మళ్ళీ అవి తిరిగి చెల్లిస్తామంటున్నారు మరి, సో అది ఎప్పుడొస్తాయి ఏంటి అనేది కూడా మనకైతే తెలియచేయడము లేదు. అయితే ఇక్కడ అంటే కొంతమంది దగ్గర అమౌంట్ ఉండొచ్చు, కొంతమంది దగ్గర అమ్మో ఈ అమౌంట్ ఎవరు పే చేస్తారులే అని చెప్పేసి ఊరుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఇది మన యొక్క ఒక ఫ్రీడమ్కి ఒక కళ్ళెం వేయడం లాంటిది అని చెప్పుకోవచ్చండి. మన ఫ్రీడమ్కి ఒక కళ్ళెం వేయడం వంటిదే అని నా యొక్క ఉద్దేశంగా నేనైతే నా యొక్క అభిప్రాయం అండి. మరి దీనికి మీరు ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఇస్తారో చూద్దాం. మీకు ఇది ఓకే అనిపిస్తుందా? ఎందుకంటే అభ్యర్థుల వారి యొక్క థింకింగ్ అనేది వేరు ఉంటుంది, నా అభిప్రాయం వేరు. మరి అభ్యర్థులుగా మీరేం ఆలోచిస్తున్నారు? ఏపీపీఎస్సీ తీసుకున్నటువంటి నిర్ణయం సరి అయినదేనా కాదా? సో కామెంట్ చేయండి. ఓకేనా గైస్, థ్యాంక్ యూ, బాయ్. సో ఫ్రెండ్స్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన చాప్టర్ వైజ్ బిట్స్ ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా 2000 క్వశ్చన్స్ అయితే చాప్టర్స్ వైజ్గా మీకైతే రూపొందించి అందిస్తున్నామండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్ సచివాలయం, అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా తెలుగు అకాడమీ బేస్డ్ బుక్స్ మరియు చిరంజీవి సార్ బుక్, ఇతర నాణ్యమైన పుస్తకాలను బేస్ చేసుకొని ఇండియన్ ఎకానమీ అయితే రూపొందించడం జరిగింది. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఏదైనా ఒక మంచి బుక్ అయితే ప్రిపేర్ అవుతారండి. ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకుంటారు. వాటితో పాటు మనకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఎంత చదివాము ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది కదా. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అడగడంతో దీన్ని అయితే రూపొందించామండి. సో 170 రూపీస్తో మీకైతే పీడిఎఫ్ వస్తుంది, మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇది పొందే విధానం 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే మెటీరియల్ మొత్తం కూడా పంపడం జరుగుతుంది. సేమ్ ఏపీ హిస్టరీ కూడా 2200 బిట్స్తో రెడీగా ఉందండి. అది కూడా సేమ్ ప్రాసెస్, 170 రూపీస్ అది కూడా. సో తీసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే, సో శాంపిల్ ఒక 50 క్వశ్చన్స్ వరకు శాంపిల్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా అది చూసి మీరు సాటిస్ఫై అయితే తీసుకోవచ్చు, ఓకేనా? ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.